ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేట్ వెళ్తున్నారా మరిన్ని వివరాలకి సంప్రదించండి సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఖర్చుబాటు బాగుంటుంది పది రూపాయలు వస్తాయని భావించే చోట వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకి పుస్తకాలకి ఫీజులకి లెక్కలేనంత డబ్బుని మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది భగవంతు దేవి వల్ల మనకు ఆ స్తోమతం ఉంది కాబట్టి చక్కగా పిల్లలు చదివించుకుందాం అనే నిర్ణయంతో మీరుంటారు స్త్రీలతోటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఉన్నత స్థానాల్లో అధికారంలో ఉన్న స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది వాళ్ళ వల్ల ఎలాంటి నష్టం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అవి ఫలిస్తాయి వాళ్ళని ప్రసన్నం చేసుకొని మీ మంచితనం ఏమిటో వాళ్ళకి తెలియజేస్తారు మీ మీద వచ్చిన అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటి చక్కగా వివరణిస్తారు అమ్మా నేను కాదు కాను పలానా వాళ్ళు పలానా విధంగా చేశారు కార్యాలయంలో మద్దతు ఉన్నాను నేను కష్టపడుతున్నాను ప్రమోషన్ కోసం కూడా నేను ఏనాడు మిమ్మల్ని అడగలేదు నన్ను మీరు వేరే వ్యక్తిగా భావించి నేనేదో తప్పు చేశానని చెప్పని నాకు ఛార్జీ మిమ్మల్ని మీరు ఇచ్చారు అలా కాదమ్మా జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇవి ఆఫీసులో నిజంగా కష్టపడి పనిచేస్తుంది నేను అని మీరు సోదాహరంగా వివరాలన్నీ చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చి మీకు మేలు జరిగే విధంగా పరిస్థితుల్ని మలుచుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వివాహ వ్యవహారాలు ఇతరులతో ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇందువల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు జీవితంలో నష్టపోతాం అనేటువంటి భావన బాధ మీకు కలుగుతుంది ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మెడికల్ సీటు వస్తుంది అదేవిధంగా ఐఐటి సీటు కూడా వస్తుంది ఉద్యోగ పరితనాలు తెలుసుకునే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వివాహాది శుభకార్య సంబంధమైన విషయాలు దానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి దానికి సంబంధించిన ముహూర్తాలు కూడా పెట్టుకోవటం అనేది ఈ వారంలో జరిగిపోతుంది పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఎక్కడ కూడాను ఒక కులిక్కిరాలని పరిస్థితిగా గోచరిస్తుంది దానికి కాస్త సమయం పడుతుందని చెప్పని మీరు భావిస్తారు అదే కోణంలో కొంత వేచి ఉండాలని చెప్పని చూస్తారు కుదిరిన శుభకార్యాల్ని ఘనంగా చేయాలని ఒక మానసికంగా దృఢమైన నిర్ణయం తీసుకుంటారు మీ మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికీ చెప్పకుండా భారిక మాత్రమే చెప్తారు మీ ఆంతరికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పకుండా దాస్తారు ఇది మంచి పద్ధతి మీకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడానో ఇతరులకివద్దు అందువల్ల మీరు నష్టపోతారు చాలా బాధపడతారు జాతకంలో బాగా లేకపోతే ఎలాంటి సంఘటనలు జరగచ్చు జరగవచ్చు ఉదాహరణకి నెల్లూరులో ఒక అతను రోడ్డు మీద అంటే ఎదురుగుంటే ఓ పెద్ద మనిషి వచ్చి ఎవండి అవన్నీ అర్జెంటుగా ఫోన్ చేయాలి మా అమ్మకు ఒంట్లో బాగాలేదంటే ఆయన ఫోన్ ఇచ్చాడు ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడేటప్పుడు పది నిమిషాలు సెల్ ఫోన్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు వారం తర్వాత పోలీసులు వచ్చి ఇతను పట్టుకున్నారు ఎంత ఏమిటి అంటే ఎవరినో మర్డర్ చేయమని చెప్పని చెప్పారట అది కూడా ఇతని ఫోన్ నుంచి ఆ వెళ్ళి వెళ్ళటం వల్ల ఇతరు ఫోన్ నెంబర్ పట్టుకొని పోలీసులు వచ్చి నేను మర్డర్ కేసులో ఇరికిస్తున్నాం నువ్వు ప్రధానం ముద్దాయి కాల్ వచ్చింది నీ సెల్ ఫోన్ నుంచే కాబట్టి నువ్వే ముద్దాయి అని చెప్పని నానా విధాలుగా అగసాటు పెట్టి ఇతన్ని నిందితుడిగా చేర్చి కోర్టులో పెట్టి జైలుకి పంపిస్తారు ఇది వాస్తవ వాస్తవంగా జరిగిన పరిస్థితి ఇది ఎందుకంటే ఎప్పుడైనా సరే జాతకంలో శనిగ్రహ పరిస్థితి బాగా లేకపోతే ఇదే విధంగా జరుగుతుంది కనుక మీరు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వ్యక్తులతోటి సంభాషణలు వద్దు మీ సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని బ్యాంకు లాకర్లో పెట్టడం చెప్పదగినటువంటి సూచన లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం చాలా మంచిది మీరు చేస్తున్న దాన ధర్మాలు మీరు చేస్తున్నటువంటి మంచి పనులు విద్యాదానాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అయితే డొనేషన్లు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని మీ మీద ప్రచారం వచ్చే అవకాశం ఉంది అది అవకాశమే కాదు నిజం కూడా నలుగురితో పాటు నారాయణ పది మందితో పాటు గోవింద మిగతా వాళ్ళందరూ ఆ విధంగా ఫీజులు తీసుకుంటే అందరికంటే బాగా చెప్తున్నారు మనం ఫీజులు సరిగ్గా తీసుకోకపోతే డొనేషన్లు తీసుకోకపోతే మన స్కూల్ యొక్క పొరపా తగ్గుతుంది వీళ్ళు చెప్పరు కాబట్టి వీళ్ళు ఫీజులు అడగట్లేదు అని చెప్పి అనుకుంటారు అనేటువంటి ఒక ఒక్కరి భావనతోటి మీరు ఉండటం జరుగుతుంది మీరు కూడా ఫీజులు అధికంగా డొనేషన్లు అధికంగా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది వీరైతే పేదవాళ్ళకి కొంత సహాయం చేయండి భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు మీ యొక్క పుణ్యఫలం అనేది పెరుగుతుంది మీ బిడ్డలకి వచ్చే జన్మలో కూడా విద్యాదానం చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మంది కర్మభూమి కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది వివాహి శుభకార్యాల విషయంలో సంబంధాలు దగ్గరగా వస్తాయి దూరంగా వెళ్ళిపోతాయి ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా మీకు అన్ని విధాలుగా బాగున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఖరారు చేద్దామని చెప్పని మీరు భావించిన పద్ధతిలో ఇంట్లో వాళ్ళకి ఆ సంబంధం నచ్చదు అబ్బాయి అంత హైట్గా లేడు అమెరికాలో చదువుకోవట్లేదు అమెరికాలో ఉద్యోగం చేయట్లేదు నాకు విదేశీ సంబంధాలు కావాలి ఆరు అడుగులు ఉంటే కానీ నేను ఒప్పుకోను అని ఇలాంటి సాకులు చెప్పి వచ్చిన ప్రతి సంబంధం ఎలాగొట్టుకుంటారు మీకు విసుగుబట్టి మనకెందుకులే వాళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళు చూసుకున్నాక పెళ్లి ఖర్చులు మనం ఘనంగా పెట్టుకొని చేద్దాం ఈ పెళ్లి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అని ఒక కఠినమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు సొంత వాళ్ళు మాట విన్నప్పుడు మీరు మాత్రం చేయగలిగిందే ఉంది అన్నిటికీ కాలమే పరిష్కారం అనేది చూపిస్తుంది అని మీరు నమ్ముతారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వైద్య వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి